ఈ సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు చాలా చాలా దుర్మార్గంగాను సభల చట్టసభల గౌరవాన్ని కించపరిచే స్థాయిలోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత సెషన్స్లో ఎవరు ఏం అనకపోయినా కూడా ఏదో కించపరిచినట్టుగా, ఆయన కుటుంబ సభ్యుల్ని కించపరిచినట్టుగా బయటకు వచ్చి కాసేపు విలపించి ఇక సభకు రానని చెప్పి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తా ఉన్నారంటే, మొట్టమొదటి రోజే గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుని ప్రసంగం ప్రతుల్ని చింపి నేరుగా గవర్నర్ గారిపైన విసిరి, అదే కాకుండా ప్రసంగం ప్రతుల్ని చింపి గవర్నర్ గారిపైన విసిరి చాలా అవమానం చేశారు. గవర్నర్ గారిని అవమానం చేయడం మొదలుకొని లేనివన్నీ సృష్టించి ఈరోజు వారు మాట్లాడతారు. జంగారెడ్డిగూడెంలో ఒక జరగని ఇన్సిడెంట్ని, సహజ మరణాలను పట్టుకొచ్చి అదేదో కల్తీసారా మరణాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం, కల్తీసారా కాదు, కల్తీ నారా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే లేనిపోని కల్తీ అంతా తీసుకొచ్చి కలుపుతూ ఉన్నాడు అసలు విషయాలను పక్కన పెట్టడానికి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవాళ అడుగుతున్నట్టుగా, లోకేష్ గారు అడిగినట్టుగా చూసాం, అసలు మీకు సిగ్గుందా అని తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా అడుగుతున్నాను. ఎందుకంటే పుష్కరాల్లో స్నానం చేసి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ వేశాడు ఆయన కమిషన్ అని చెప్పి, సోమయాజులు కమిషన్ వేసి ఆ తర్వాత ఎప్పుడో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అందులో ఏం జరగలేదని ఒక రిపోర్ట్ తెప్పించారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏర్పేడ్లో ఒక లారీ ప్రమాదం జరిగి దాదాపు 22 మంది చనిపోయారు ఇసుక మాఫియా సంబంధించి. కనీసం ఆ రెండు సంఘటనలు, ఇటు గోదావరి పుష్కరాలు అప్పుడు కానీ ఏర్పేట సంఘటన అప్పుడు కానీ వెళ్ళి ప్రజలకి క్షమాపణ చెప్పాడా? పోని బాధితుల్ని, కుటుంబాలని వాదార్చారా? వాళ్ళు ఎవరికైనా ఆర్థిక సాయం చేశారా? అప్పుడు చేయలే. ఇప్పుడు మాత్రం జంగారెడ్డిగూడెం వెళ్ళి ఒక రాజకీయ యాత్రలాగా ర్యాలీగా వెళ్ళి వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ముసలి కన్నీరు కార్చి ఇటు రెండు సభల్ని, ఉభయ సభల్ని కూడా రోజు స్టాల్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కౌన్సిల్లో కూడా చాలా అల్లరి చేశారు. అది పెద్దల సభ అంటారు. పెద్దల సభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పైగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్తూ ఉన్నారు. అసలు జరగని సంఘటన పట్టురావడం, వాళ్లే పత్రికలో రాయించుకోవడం, మళ్ళీ ఆ పత్రికలో వచ్చిన వాటిని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడడం చేస్తూ ఉన్నారు. చిత్రం ఏంటంటే, ఒక బాధిత కుటుంబ సభ్యులు, సత్యనారాయణ అనే ఆయన కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెంలో ఎవరైతే మరణించారో అని చెప్తూ ఉన్నారో, ఆయన ఎప్పుడూ అసలు మద్యం అలవాటు లేదని ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. పైగా చనిపోయినందుకన్నా తెలుగుదేశం వాళ్ళు తమ తండ్రిని తాగుబోతని ముద్ర వేసినందుకు మేము బాధపడుతున్నామని నేరుగా మీడియాకు చెప్పారు వాళ్ళంతా. అంటే రాజకీయాల కోసం ఇంత దిగజారిపోయి ప్రజల పరపతితో, కుటుంబాల గౌరవంతో కూడా ఆడుకునే స్థితికి వీళ్ళు వచ్చేశారని చెప్పి చెప్తూ ఉన్నా. లేనిపోనివన్నీ కల్పించి ముఖ్యమంత్రి గారిపైన అవాకులు చవాకులు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ఆయన్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడడం చూస్తుంటే, దీనివల్ల ఆత్మస్థైర్యం, ముఖ్యమంత్రి గారి ఆత్మస్థైర్యాన్ని ఒక ఇంచు కూడా మీరు కదపలేరనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఒకటి చెప్తాను, వింటారా? వీళ్ళు ఏదో ఇవాళ ఏదో సబ్జెక్ట్ దొరికింది, 4 ఓట్లు రాల్చే సబ్జెక్ట్ అన్నట్టుగా చూస్తూ ఉన్నారు దాన్ని. ఎస్సీబీ పెట్టింది దేనికోసం పెట్టారు? నాటుసారా, గంజాయి లాంటి వాటిని అక్రమ రవాణాని కానీ, అక్రమ వినియోగాన్ని కానీ, అక్రమ తయారీని కానీ ఉక్కు పాదంతో అణిచేయడానికి పెట్టారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో నాటుసారా బట్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. బెల్లం ఊట దగ్గర మొదలుకొని నాటుసారా వరకు ధ్వంసం చేస్తూనే ఉన్నారు. మా తూర్పుగోదావరి జిల్లా అయితే 1 లక్ష లీటర్ల ఆ ఊటని ధ్వంసం చేశారు. గాంజా మీరు చూశారు, విపరీతంగా తోటల మీద పడి దాడి చేశారు, రవాణా ఆపుతూ ఉన్నారు.
చుట్టూ ఇవన్నీ ఆపుతున్నాం అంటే జరగకుండా ఆపుతున్నాం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని. దాని సంగతి వదిలేసి ఒక చాలా దారుణంగా, అంటే మీరున్నప్పుడు ఇదేం చేయలే, బెల్ట్ షాపులు నడిచిని గంజాయి అమ్ముకున్నారు, స్కూల్ దగ్గర బళ్ళు దగ్గర కూడా గంజాయి అమ్మే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడిచింది. ఇవాళ కఠినంగా అమలు చేస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని కూడా అణిచివేయాలనే ఉక్కుపాదం దాణిచేయాలనే సంకల్పంతో ఉన్నారు కాబట్టి కొత్త వ్యవస్థలు వచ్చినాయి ఎస్సీబీ లాంటివి. న్యాచురల్గా అక్కడ ఏదో సంఘటన జరిగిందని చెప్పినప్పుడు ఇంకా ముమ్మరం చేస్తారు అక్కడ చెకింగ్ కానీ ఇవన్నీ. ఏదైనా అంతే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు చెక్ పోస్టులని అన్నింటినీ అప్రమత్తం చేస్తారు? ఇంకా ఏం జరగకుండా ఉండడం కోసం గట్టిగా పగడబందీ చర్యలు తీసుకోవడం, దాన్ని తీసుకొచ్చి జరగని దానికి జరిగినట్టుగా లేని ఉన్నట్టుగా కట్టుకథలు అలడం, ఈ కట్టుకథలను పొద్దున్నే కావాల్సిన పత్రికలు రాసుకోవడం, కావాల్సిన ఛానళ్ళలో చూపించుకోవడం, వాటిని చూసి మళ్ళీ వాళ్ళే సంతోషపడిపోవడం, ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసాం, ఈ వాళ్ళకి ఎజెండా నెరవేరిందన్నట్టుగా పండుగ చేసుకుంటా ఉన్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు.